జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం కొందరికి అవసరం లేకుండా గన్మెన్లను కేటాయించింది అని చెప్పి పోలీసులు కొందరి మీద అంటే సమీక్ష చేసి కొందరికి ఉన్నటువంటి భద్రతను తొలగించారు. అలా తొలగించిన వాళ్ళలో కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి కూడా తీసేశారు. అయితే ఆయన అలా తీసేయడాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దాని మీద హైకోర్టు తాజాగా తుది తీర్పు అనేది ఇచ్చింది. ఆ పిటిషనర్ ఏమంటాడు అంటే, నాకు ప్రాణహాని ఉంది కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల నుండి, కాబట్టి నాకు గన్మెన్లను మళ్ళీ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వండి, ఆ గన్మెన్లకు అయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చు నేనే భరించుకుంటాను అని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నేను పోలీసులకు కొన్ని వెళ్ళి మాట్లాడి కొన్ని ఆధారాలు కూడా ఇచ్చాను, ఆ ఆధారాలను పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి తాను వాదిస్తే, ప్రభుత్వం వైపు నుంచి న్యాయవాది ఏమో, ఇప్పటికే ఆ పిటిషనర్ మీద చాలా కేసులు ఉన్నాయి, ఆయనకేమీ రాజకీయంగా ఎలాంటి పదవీ లేదు, సో ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ భద్రత కల్పించాల్సిన అవసరం లేదు, కేవలం ఆయన ఒక ప్రైవేటు వ్యక్తి మాత్రమే, అండ్ ఆయన పోలీసులకు ఇచ్చిన ఆధారాలు కూడా ఒకటి కూడా వ్యాలిడ్గా లేవు అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. మధ్యలో జోక్యం చేసుకున్నటువంటి హైకోర్టు గౌరవ జడ్జి సోమయాజులు గారు పిటిషనర్ని అడిగి మీరు ఏం ఆధారాలు ఇచ్చారు కోర్టుకు సమర్పించండి అంటే, ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు. మీకు ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలి, సమర్పించకుండా ప్రభుత్వాన్ని భద్రత ఇవ్వండి అని చెప్పి మేము ఎలా ఆదేశించగలుగుతాం, అయినా ఒక వ్యక్తికి భద్రత ఇవ్వాలా లేదా అన్నది పోలీసులు భద్రతా సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి, కానీ హైకోర్టు ఆ విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటుంది? మీరు ఏమైనా ఆధారాలు ఇచ్చి పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు అంటే ఆ ఆధారాలను మా ముందు ఉంచండి, అవి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం, కానీ ఇలా ఎలా తీసుకుంటామని చెప్పి ఆయన పిటిషన్ను కొట్టివేసుకుంటూ, మీకు స్టిల్ ఇంకా ప్రాణహాని అని ఇంకేమైనా ఇబ్బంది అనిపిస్తే అటువంటి ఆలోచనలు ఉంటే ఆ కారణాలు వెళ్ళి పోలీసులకు చెప్పండి, పోలీసులతో చూపించండి ఆధారాలు, ఆ ఆధారాలలో కనుక ఏమైనా కనుక వ్యాలిడిటీ ఉంటే పోలీసులు కూడా పాజిటివ్గా నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈ పిటిషన్ని కొట్టివేసుకుంటూ ఆయనకు భద్రత కల్పించాలి అని చెప్పి ఆ డిమాండ్ను కూడా హైకోర్టు అనేది పక్కన పెట్టేసింది.